हाय फ्रेंड्स, दिस इज माय नेम इज राजेंदर। మీరు చూస్తున్నది వచ్చేసి మిడిల్ క్లాస్ కార్స్. ఇక్కడ మనం ఏంటంటే మిడిల్ క్లాస్ పర్సన్స్కు అనువుగా మన దగ్గర చాలా వెహికల్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఎట్లా అంటే ఈచ్ వన్ మన 1.5 లాక్ నుంచి మినిమం 5 లాక్స్ ఆ బడ్జెట్లో కూడా చాలా మంచి వెహికల్స్ తక్కువ బడ్జెట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. మనకు అడ్రస్ వచ్చేసి మాదాపూర్ అయ్యప్ప సొసైటీ, హైటెక్ సిటీ, 100 ఫీట్ రోడ్. యువర్ కార్ అండి ఇది. మనకు వచ్చేసి స్టార్ట్అప్ కంపెనీ, మనకు 2008లో స్టార్ట్ అయింది. మన కార్24 అట్లాంటి ఏ కంపెనీ లేనప్పుడు కూడా మన అప్పటి నుంచి కూడా ఇప్పటికీ రన్ అవుతూ ఉంటుంది. మన దగ్గర ది బెస్ట్ క్వాలిటీ కార్స్ ఉంటాయి. మీరు ఒక్కసారి విజిట్ చేయండి, వెహికల్ని చూడండి. వెహికల్ యొక్క పర్ఫార్మెన్స్ చూసుకున్న తర్వాతనే దాని ప్రైస్ అనేది మనకు మనం ఏం దొరుకుతుంది. రేట్ కూడా డైరెక్ట్ ఓనర్తో నెగోషియేషన్ ఉంటుంది. మన దగ్గర ది బెస్ట్ క్వాలిటీ కార్స్ ఉంటాయి, మీరు ఒక్కసారి విజిట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నా నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు చూసి నాకు కాల్ చేస్తే. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరు చూసిరేదా, ఇవన్నీ సెకండ్ హ్యాండ్ కార్స్. సో ఇందాక చూసిరేదా, రాజేందర్ అన్న మొత్తం డీటెయిల్స్ ఇచ్చిండు. ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, లొకేషన్ లింక్ కూడా ఇస్తాను. సో మీరు వెళ్ళి విజిట్ చేయండి. ఇవన్నీ సెకండ్ హ్యాండ్ కార్స్, పార్క్ అండ్ సెల్. సో డైరెక్ట్ ఓనర్ నుంచి కస్టమర్కి ఉంటుంది. సో ఓనర్ చెప్పిన ప్రైస్ ఏదైతే ఉంటుందో వాళ్ళు అదే పెడతారు. అన్ని నెగోషియేషన్ ప్రైజెసే. సో ఫిక్స్డ్ ప్రైజెస్ ఏం కాదు, నెగోషియేషన్ ప్రైజెస్. వీటి ప్రైజెస్ డీటెయిల్స్ చెప్తాను. ఈ వీడియోలో వచ్చేసి మొత్తం హోండా సిటీలు, హోండా వెహికల్స్ ఉన్నాయండి. మొత్తం అన్ని ప్రైజెస్ డీటెయిల్స్ చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చేసి హోండా సిటీ 1.5 లీటర్ ఇంజన్, 2014 మోడల్ డీజిల్ వెహికల్. 1,24,000 కిలోమీటర్ తిరిగింది, 124,000 తిరిగింది కిలోమీటర్ రీడింగ్. ప్రైస్ వచ్చేసి 6,90,000. 2014 హోండా సిటీ 6,90,000 ప్రైస్. సో ఇక్కడ చూడండి, మెన్షన్ చేస్తారు. సో ఇవి వారంటీ గ్యారంటీ ఉండదు. సో మనం టెస్ట్ డ్రైవ్ చేసుకోవచ్చు, మెకానిక్ని తీసుకెళ్ళి చెక్ చేయించుకోవచ్చు. మనకు ఓకే అనుకుంటే దాని తర్వాత ప్రైస్ మాట్లాడవచ్చు. సో ఇవేం ఫిక్స్డ్ ప్రైజెస్ కాదు. సో మళ్ళీ మాట్లాడవచ్చు మనం కావాలంటే. సో బ్యాంక్ ఫైనాన్స్ ఉంటుంది, ప్రైవేట్ ఫైనాన్స్ ఉంటుంది, మీకు డాక్యుమెంట్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. సో పేపర్ వర్క్ అయితే అన్ని ప్రాబ్లం ఏమి ఉండదు మీకు. సో అన్నీ ప్రొవైడ్ చేస్తారు. సో ఇవన్నీ సింగిల్ ఓనర్ కస్టమర్ వెహికల్సే. ఫస్ట్ వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసుకొని, వీళ్ళ టీం ఉంటుంది కదా, టీం మొత్తం ఇన్స్పెక్షన్ చేసుకొని ఓకే అనుకుంటేనే వెహికల్ అప్పుడు యాడ్లోకి వస్తుంది. సో మొత్తం చూసే తీసుకుంటారు వీళ్ళు వెహికల్, సింగిల్ ఓనర్ వెహికల్స్. యాక్సిడెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్స్ తీసుకుంటారు. ఇది వచ్చేసి హోండా సిటీ, ఇది కూడా 1.5 లీటర్ ఇంజన్. ఫ్యూయల్ టైప్ వచ్చేసి పెట్రోల్. ఇది ఫ్యూయల్ టైప్ వచ్చేసి పెట్రోల్. హోండా సిటీ 1.5 లీటర్ ఇంజన్, 2016 మోడల్, 2016 పెట్రోల్ వెహికల్. 43,000 కిలోమీటర్ తిరిగింది. ప్రైస్ వచ్చేసి 7,80,000. 780,000 దీని ప్రైస్ వచ్చేసి. ఇవన్నీ నెగోషియేషన్ ప్రైజెసే. సో ఇది టాప్ ఎండ్ చూస్తుందా, అలాయ్ వీల్స్, టచ్ స్క్రీన్. సో అన్ని ఫీచర్స్ ఉంటాయి. సో కొన్నిటికి లాక్ వేసి పెట్టిరు. సో మీకు ఓకే అనుకుంటే వెహికల్ టెస్ట్ డ్రైవ్ ఇస్తారు. సో అప్పుడు మొత్తం చెక్ చేసుకోవచ్చు, మెకానిక్ని తీసుకెళ్ళి చెక్ చేయించుకోవచ్చు, టెస్ట్ డ్రైవ్ అన్ని ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. అండ్ 2016 మోడల్ 7,80,000. 780,000 ప్రైజు 2016 మోడల్ పెట్రోల్ వెహికల్. 43,000 కిలోమీటర్ తిరిగింది. నెక్స్ట్ హోండా సిటీ. హోండా సిటీ ఈ వీడియోలో మొత్తం హోండా సిటీలో ఉన్నాయి, చూసారు కదా, చాలా ఉన్నాయి హోండా సిటీలో. హోండా సిటీ 1.5 లీటర్ ఇంజన్, ఇది కూడా 2015 మోడల్, 2015. ఫ్యూయల్ టైప్ వచ్చేసి పెట్రోల్ వెహికల్. కిలోమీటర్ రీడింగ్ 67,000 తిరిగింది కిలోమీటర్ రీడింగ్. ప్రైస్ వచ్చేసి 7,50,000. 7,50,000. చూడండి, స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి, స్టీరింగ్ కంట్రోల్స్, టచ్ స్క్రీన్, అలాయ్ వీల్స్, అన్ని ఫీచర్స్ ఉన్నాయి దీనిలో చూడండి. సో ఇక్కడ కార్లు అయితే ఇంకా ఇంటీరియర్ ఎక్స్టీరియర్ వాటిలో పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి ఉండదు. ఇంకా ఇంజిన్ చెక్ చేసుకోవాలి, టెస్ట్ డ్రైవ్ చేసి మనం రేట్ మాట్లాడుకోవాలి. సివిల్ స్కోర్ మంచిగా ఉంటే బ్యాంక్ ఫైనాన్స్, లేదంటే ప్రైవేట్ ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారంట వీళ్ళు. ఆమ్రెస్ట్ చూడండి, ఫ్రంట్ ఆమ్రెస్ట్, బ్యాక్ ఆమ్రెస్ట్, 4 పవర్ విండోస్. సో అలాయ్ వీల్స్ అన్నీ ఉన్నాయి దీనిలో. 2015 మోడల్ పెట్రోల్ వెహికల్. 67,000 కిలోమీటర్ తిరిగింది. ప్రైస్ 7,50,000. 750,000. షార్క్ అంటీనా హోండా. సో బిల్డ్ క్వాలిటీ కానీ రైడింగ్ కంఫర్ట్లో హోండా సిటీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో నాకు కూడా వన్ ఆఫ్ ద ఫేవరెట్ కార్ ఇది. సెడాన్స్లో మంచి ప్రిఫరెన్స్ ఇచ్చే కార్ అంటే ఫస్ట్ హోండా సిటీ వస్తుంది. ఎందుకంటే ఆ కంఫర్ట్ కానీ ఆ స్టెబిలిటీ కానీ మస్తు ఉంటుంది. 7,50,000. 2015 మోడల్ పెట్రోల్ వెహికల్. 67,000 కిలోమీటర్ తిరిగింది. సో వీడియో కూడా కొంచెం లెంతీగా ఉంటుంది, అంటే మొత్తం వీడియో కవర్ చేస్తున్నాను. లాస్ట్ వీడియోలో చెప్పిన మీకు బంపర్ టు బంపర్ చూపించలేదు ఎక్కువ, అంటే టాప్ వ్యూ బాటమ్ వ్యూ ఎక్కువ చూపించలేదు. సో ఈసారి అందుకని చెప్పేసి మొత్తం కార్ స్లోగా చూపించి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ కూడా చేసిన. సో ఇంకా ఎక్కువ డీటెయిల్స్ చేయడానికి ఏముండదు, తెలిసిందే మీకు. 2% కమిషన్ ఉంటుంది ప్రతి ఒక్క వెహికల్కి. పార్క్ అండ్ సెల్ ఇవన్నీ. సో మీరు వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేసుకోవచ్చు, చెక్ చేసి తీసుకోవచ్చు. సో ఎక్కువ డీటెయిల్స్ ఇవ్వడానికి ఏముండదు, స్పెసిఫికేషన్స్ చెప్పొచ్చు, ప్రైస్ అయితే చెప్పొచ్చు అంతే.
హోండా సిటీ 1.5 లీటర్ ఇంజన్, ఇది కూడా 2014 మోడల్. 2014 హోండా సిటీ 1.5 లీటర్ ఇంజన్, 2014 మోడల్. ఇది 2014 మోడల్, 2015లో రిజిస్ట్రేషన్ అయింది. 2014 మోడల్, 15లో రిజిస్ట్రేషన్. అండ్ ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్. ఇది డీజిల్ వెహికల్, కిలోమీటర్ రీడింగ్ 91,000 తిరింది కిలోమీటర్ రీడింగ్. ప్రైస్ వచ్చేసి 6,25,000, 6,25,000. దీని ప్రైస్ 2015 మోడల్. సో 15-14 అనుకోవచ్చు, 14లాగా ఉన్నారు, 15లో రిజిస్ట్రేషన్ చేయించుకోరు. 6,50,000. సో రివర్స్ సెన్సార్స్ కూడా పెట్టించారు. సో ఇది ఇది మిడ్ వేరియంట్. ఎక్కువ ఫీచర్స్ అంటే మీకు తెలిసిందే, టాప్ ఎండ్లో ఉంటాయి. చూడండి, 1.5 లీటర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 91,000 కిలోమీటర్ రీడింగ్, 14 మ్యానుఫ్యాక్చర్, 15 రిజిస్ట్రేషన్, 6,25,000 ప్రైస్. సో ఇవన్నీ ప్రమోషన్ వీడియో అయితే కాదు ఫ్రెండ్స్, జస్ట్ మార్కెట్లో మీకు ఎక్కువ కార్లు ఎక్కడ దొరుకుతాయని చెప్పేసి, ఇది యువర్ కార్స్ అని చెప్పేసి చాలా కార్లు ఉంటాయి మీకు. ఇవన్నీ కాదు, వెనకాల చూసారా, షిఫ్ట్లు, i10లు, శాంట్రోలు, ఆల్టోలు అన్నీ దొరుకుతాయి ఇక్కడ మీకు. SUV 500, థార్లు అన్నీ ఉంటాయి. సో ఏంటంటే మీకు ఇది చూడండి, ఇది పాత మోడల్, ఇది కొత్త మోడల్. సో కొంచెం ఫేస్ లిఫ్ట్ అయితే చేంజ్ అయింది. నెక్స్ట్ ఇది 2011 మోడల్. సో ఇది 2011 హోండా సిటీ 1.5 లీటర్ ఇంజన్, 2011 మోడల్, 2011. ఫ్యూయల్ టైప్ వచ్చేసి పెట్రోల్ వెహికల్. 65,000 తిరింది కిలోమీటర్ రీడింగ్, 65,000 కిలోమీటర్ రీడింగ్. ప్రైస్ వచ్చేసి 4,90,000. 4,90,000 దీని ప్రైజ్. 2011 మోడల్ హోండా సిటీ 1.5 లీటర్ ఇంజన్. సో వీటన్నిటికీ ఫ్రంట్ బ్యాక్ ఆమ్రెస్ట్ అయితే ఉన్నాయి, అన్నిటికీ ఉన్నాయి మ్యాక్సిమం. సో ఓల్డ్ మోడల్ అయినా సరే, సో తెలిసిందే హోండా సిటీ అంటేనే కొంచెం లగ్జరీ అండ్ కంఫర్ట్, ఇంకా రైడింగ్ సేఫ్టీ కూడా. సో అన్నీ అన్నీ కలిపితే హోండా సిటీ. సో అందుకే అంత హిట్ అయింది హోండా సిటీ. 2011 మోడల్ పెట్రోల్ వెహికల్, 65,000 కిలోమీటర్, 4,90,000 ప్రైజ్, 4,90,000. సో ఏంటంటే చాలామందికి ఎక్కడ దొరుకుతాయని తెలియదు కదా, సో అందుకని చెప్పేసి ఈ వీడియోస్ చేస్తున్నాను. సో ఈ ప్రమోషన్ వీడియో కూడా కాదు, జస్ట్ మీకు ఎక్కడ దొరుకుతాయి వెహికల్స్ ఎప్పుడైనా మీకు కావాలనుకుంటే విజిట్ చేయండి ఖచ్చితంగా. సో ఎవ్రీడే ఓపెనే ఉంటుంది, మార్నింగ్ 9 అట్లా 10 అట్లా ఓపెన్ చేస్తారు, నైట్ 9 దాకా ఉంటుంది. సో మీరు విజిట్ చేయండి. నెక్స్ట్ కూడా హోండా సిటీ 2011 మోడల్, ఫ్యూయల్ టైప్ వచ్చేసి పెట్రోల్ వెహికల్. కిలోమీటర్ రీడింగ్ 63,000 తిరిగింది కిలోమీటర్ రీడింగ్. ప్రైస్ వచ్చేసి 4,90,000. ఇది కూడా సేమ్ ప్రైస్, 11 మోడల్, 4,90,000, 4,90,000, 63,000 తిరిగింది కిలోమీటర్ ఇది రీడింగ్. పెట్రోల్ వెహికల్, ఇది కూడా ఫ్యూయల్ టైప్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, బేస్ వేరియంట్ ఇది. సో టచ్ స్క్రీన్ కానీ, ఎలవెల్స్ కానీ అట్లా ఏముండవు, కానీ అన్నిటికీ ఆమ్రెస్ట్ ఉన్నాయి. చూడండి, ఫ్రంట్ బ్యాక్ అన్నిటికీ ఆమ్రెస్ట్, అంటే ఎక్స్ట్రా ఫిట్టింగ్ పెట్టించుకున్నారేమో మేబీ, కానీ బేస్ వేరియంట్కి రావు, బట్ ఫిట్టింగ్ చేయించుకున్నట్టున్నారు. సో పవర్ విండోస్ అవన్నీ ఇంకా కామన్ అయితే తెలిసిందే కదా మనకు. సో ఫీచర్స్ అయితే, సో దీనికి అలాయ్ వీల్స్ కూడా ఉన్నాయి, దానికి అలాయ్ వీల్స్ లేవు, దీనికి అలాయ్ వీల్స్ కూడా ఉన్నాయి. ఇంకా 2011 మోడల్, 63,000 తిరిగింది కిలోమీటర్ రీడింగ్. 11 మోడల్ పెట్రోల్ వెహికల్, 1.5, 63,200, 4,90,000 ప్రైస్. సో ప్రతి ఒక్క దానికి ఇట్లా ప్రైస్ కోడింగ్ చేస్తారు, ఫస్టే మనం వెళ్ళి చూసుకోవచ్చు. సో వాళ్ళను అడిగితే మన బడ్జెట్లో చూపిస్తారు, లేదంటే తర్వాత నెగోషియేషన్ చేసుకోవచ్చు వెహికల్ ఓకే అనుకుంటే. నెక్స్ట్ హోండా సిటీ, ఇది కూడా 2010 ఇది. ఇది 2010 మోడల్, 2011లో రిజిస్ట్రేషన్ అయింది. 2010 మోడల్, 2011లో రిజిస్ట్రేషన్ అయింది. ఫ్యూయల్ టైప్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ ఇది, పెట్రోల్ వెహికల్. కిలోమీటర్ రీడింగ్ 69,000 తిరిగింది కిలోమీటర్ రీడింగ్. అండ్ దీనిలో 4 పవర్ విండోస్ ఉన్నాయి. చూడండి, టచ్ స్క్రీన్ లేదు, పవర్ విండోస్ ఉన్నాయి, ఏసీ, ఆర్మ్ రెస్ట్, ఇవన్నీ సేమ్ ఉన్నాయి. ఇంటీరియర్ చూడండి, ప్రతి ఒక్క కార్కి లోపల సేమ్ ఉన్నాయి, పవర్ విండోస్ కానీ సిట్టింగ్స్ కానీ చూడండి, అన్నిటికీ ఒకటే ఇంటీరియర్ ఉంది, సేమ్ ఒకే దగ్గర చూపించిరేమో. లెదర్ సీట్స్ ఉన్నాయి కదా, కలర్ కూడా సేమ్ ఉన్నాయి అన్ని, వైట్ కలర్. హోండా సిటీ 2010 మోడల్, 2011లో రిజిస్ట్రేషన్ అయింది. ఫ్యూయల్ టైప్ వచ్చేసి పెట్రోల్ వెహికల్. కిలోమీటర్ రీడింగ్ 69,000 తిరిగింది కిలోమీటర్ రీడింగ్. ప్రైస్ వచ్చేసి 4,30,000. 2010లో కొంటే 2011లో రిజిస్ట్రేషన్ చేయించుకోరు, 4,30,000 ప్రైస్, 2011 మోడల్. సో వెహికల్ కూడా యాజ్ ఇట్ ఈస్ కండిషన్లో ఇస్తారు, మనం చెక్ చేసుకోవాలి, మళ్ళీ తీసుకున్న తర్వాత రిటర్న్ అట్లేముండదు. సో తీసుకున్నదే చూసుకోవాలి, ఇది లేదు, దాని ప్రైస్ ఏం పెట్టలేదు. హోండా సిటీ 2007 మోడల్, ఇది చూడండి ఓల్డ్ మోడల్, ఇది 2007 మోడల్ హోండా సిటీ. ఫ్యూయల్ టైప్ వచ్చేసి పెట్రోల్ వెహికల్. కిలోమీటర్ రీడింగ్ 62,000 తిరిగిందంట, 62,000 తిరిగింది 2007 మోడల్ పెట్రోల్ వెహికల్.
ప్రైస్ వచ్చేసి 3,10,000 3,10,000 దీని ప్రైస్ 2007 మోడల్. సో ఈ ప్రైజెస్ అయితే కొంచెం ఎక్కువ పెట్టారు. అంటే మనం మాట్లాడుకోవచ్చు అని చెప్పి నేను అడిగిన, ప్రైజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి అంటే వెహికల్ చూసుకొని ఓకే అనుకుంటే మనం ఓనర్తో మాట్లాడుకోవచ్చు అని చెప్పారు. అంటే ఇప్పుడు ఓనర్ ఏదైతే ప్రైస్ చెప్తాడో సో అదే ప్రైస్ వీళ్ళు పెట్టేస్తారంట ఇక్కడ కార్ మీద. సో ఓకే అనుకున్న తర్వాత అప్పుడు వీళ్ళు ఓనర్తో మాట్లాడతారంట, ఫైనల్ ప్రైస్ అయితే మనం అక్కడ సెటిల్ చేసుకోవచ్చు కూర్చొనిగా. వేరియంట్ చూడండి, సిటీ హోండా సిటీ ZX వేరియంట్ ఇది, 2007 మోడల్ పెట్రోల్ వెహికల్, 3,10,000 ప్రైస్, 62,000 కిలోమీటర్ తిరిగింది. సో ప్రతి ఒక్క వెహికల్కి చాలా వరకు తక్కువ ఉన్నాయి స్క్రాచెస్ కానీ అవి. సో బాగానే ఉన్నాయి వెహికల్స్ అయితే చూడడానికి. ఇంకా ఇంజన్ పర్ఫార్మెన్స్ ఒక టెస్ట్ డ్రైవ్ చేసుకొని ఇంజన్ చెక్ చేసుకుంటే సరిపోతుంది, కాకపోతే కొంచెం ప్రైజెస్ కూడా ఎక్కువే ఉన్నాయి. సో అది ఇక మనం ఏం చేయలేము. సో ఇదేంటంటే చెప్పాను కదా మీకు మార్కెట్లో ఎక్కువ ఎక్కడ దొరుకుతాయి కార్లు అని చెప్పేసి తెలియడానికి చేసింది. సో ప్రమోషన్ వీడియో అయితే కాదు, కామెంట్స్లో నన్ను వేసుకోకండి. 3,10,000 2007 మోడల్ బయట ఇట్లానే ఉన్నాయి, ఎక్కడ చూసినా మీకు సేమ్ ప్రైజే ఉంటాయి. సో ఇప్పుడు ఇక్కడ ఏదైతే చూస్తారో సో ఆల్ ఓవర్ హైదరాబాద్లో ఎక్కడైనా సెకండ్ హ్యాండ్ కార్స్ ఇట్లే ఉంటాయి ప్రైజెస్. సో పార్క్ అండ్ సెల్ దగ్గర నెక్స్ట్ 2010 మోడల్ హోండా సిటీ, 2010 మోడల్ పెట్రోల్ వెహికల్, 84,000 కిలోమీటర్ తిరిగింది. ప్రైస్ వచ్చేసి 4,95,000 4,95,000 84,000 కిలోమీటర్లు తిరిగింది 2010 మోడల్. ఈ ఇంటీరియర్ బాగుంది ప్రతి ఒక్క వెహికల్కి. సో చూడండి ఆమ్రెష్ ఫ్రంట్ ఉంది, బ్యాక్ ఉంది, ఇది కొంచెం వైట్ కలర్లో సీట్స్ బాగున్నాయి. అన్నిట్లో అవే ఉన్నాయి, ఒక్క కార్లో రెండు కార్లో లేవు అనుకుంటా, మిగతా అన్నిట్లో అవే సీట్స్ ఉన్నాయి. ఆ లుక్ బాగుంది చూడ్డానికి కొంచెం ప్రీమియంగా. హోండా సిటీ వి వర్షన్ 2010 మోడల్ పెట్రోల్ వెహికల్, 84,000 కిలోమీటర్ తిరిగింది. ప్రైస్ 4,95,000 4,90,000. సో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, అంటే వోట్స్ వ్యాగన్ వెంటో పోలో అవి కూడా ఉన్నాయి, i20 శాంట్రో i10 ఇంకా ఆల్టోలు షిఫ్ట్లు సపరేట్ వీడియోస్ ఉన్నాయి. సో అవి కూడా అప్లోడ్ చేస్తాను, సో ఖచ్చితంగా చూడండి. అండ్ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా మర్చిపోకుండా లైక్ కూడా కొట్టండి. లొకేషన్ కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు. నెక్స్ట్ హోండా సిటీ, ఇది కూడా హోండా సిటీ 2012 మోడల్ 2012 హోండా సిటీ, ఫ్యూయల్ టైప్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ ఇది. పెట్రోల్ వెహికల్ కిలోమీటర్ రీడింగ్ 69,000 కిలోమీటర్ రీడింగ్, 69,000 తిరిగింది మీటర్ రీడింగ్. ప్రైస్ వచ్చేసి 5,00,000. సో చూడండి దీనిలో కూడా టచ్ స్క్రీన్ లేదు, 4 పవర్ విండోస్ ఉన్నాయి, మాన్యువల్ ఏసీ. చూడండి సీట్లు అయితే మస్తున్నాయి, సీట్లు అన్నిటికీ సేమ్ ఉన్నాయి. అందరు ఒకే దగ్గర చూపించారో తెలియదు కానీ సీట్లు అయితే సేమ్ ఉన్నాయి అన్ని. కార్లో కూడా తక్కువ స్క్రాచెస్ కూడా ఎక్కువ లేవు, స్క్రాచెస్ లైట్గా ఉన్నాయి అక్కడక్కడ. దీని ప్రైస్ 5,00,000 చెప్పారు. ప్రైస్ అయితే 2012 మోడల్ పెట్రోల్ వెహికల్, 12 మోడల్ పెట్రోల్ వెహికల్, 69,000 కిలోమీటర్ తిరిగింది, 5,00,000 ప్రైస్. సో చూడండి. సో లొకేషన్ అయితే మాదాపూర్ 100 ఫీట్ రోడ్లో, మీకు అన్ని కార్సే ఉంటాయి మాదాపూర్ 100 ఫీట్ రోడ్లో. మీరు ఆ రోడ్కి వెళ్ళంగానే మీకు ఎట్లా అంటే కిరాణా షాపులు ఎట్లా అనిపిస్తే అట్లుంటాయి మొత్తం షెటర్లు అయితే, షాపులు అయితే, అంటే ఇవి సెకండ్ హ్యాండ్ కార్స్వి. సో అక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి అండ్ ఆ వేరే వీడియోస్ కూడా చేస్తాను నేను ఖచ్చితంగా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అందరికీ.